బై ద వే నా బొట్లివిష్ భయపడకండి ఇవా చాలా పెద్ద బ్రాండ్ నుంచి ఒక కొలాబరేషన్ వచ్చింది గుండె నాకు అద్దుకుంటది అమ్మ హాయ్ అప్ తాతయ్య హాయ్ తాతయ్య నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు తాతయ్య 22 ఫస్ట్ బేబీ ఎప్పుడు నీకు 23 గైస్ మీరు 22 ఇయర్స్ లో ఏం చేస్తున్నారు ఆ 22 ఇయర్స్ లో మా తాత పిల్లల్ని అన్నాడు తాతయ్య మొన్న నా పెళ్లి చేస్తా అంటుండు మొన్న ఇంటికి వచ్చినప్పటి నుంచి అడుగుతుండు ఇంకేం జాబ్ వచ్చిందిగా పెళ్లి చేసేసుకో చూసావా తాతయ్య పిల్లల్ని మరి ఆ చూస్తాను తాతయ్య నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా చెల్లి అంటే ఎక్కువ ఇష్టమా ఇద్దరు ఇద్దరు ఉండదు ఒకటే చెప్పాలి ఇదర్ మీ ఆర్ సిరి దట్స్ ఇట్ ఇద్దరు ఉంటారు ఇద్దరు ఇద్దరు కాదు ఒక్కటే చెప్పాలి వన్ తెలియనే కదా ఇమోషన్ అవుట్ డ్యామేజ్ అసలు సిరి వాళ్ళు ఉంటుండే ఇంట్లో కానీ టికెట్ క్యాన్సిల్ చేసుకుంది షీఈస్ మిస్సింగ్ ఆల్ దిస్ బాయ్ పీపుల్ హు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై డాడ్ సీ మై డాడ్ హాయ్ నేను అందరు అడుగుతున్నారు నువ్వు రీల్స్ ఎందుకు చేయవు మీ డాడీతో అని ఎందుకు చేయవు డాడీ ఐఎమ్ బిజీ బిజీ డూయింగ్ వాట్ బిజినెస్ బిజీ డిన్నర్ తిందాం డిన్నర్ చేద్దాం అని మంచి మూడు ఉత్సాహంతో పోతే ఏమైంది మమ్మీ డిసప్పాయింట్ అయిన బేట నేను డిసప్పాయింట్ చేసిండు ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసేదంట చికెన్ వేసిండు ఇట్లా ప్లేట్ పుష్ చేసేసింది ఫలుదా బండి ఉంటుంది మెయిన్ రోడ్ మీద ఒకవేళ అది ఉంటే విలీట్ ఫలుదా తనదో ఫ్రూట్ సలాడ్ ఎక్ ఫలుదా హలో రత్నాలు యా థర్స్డే మధ్యాహ్నం 4:20 అవుతుంది సాయంత్రం మనకు ఒక చాలా పెద్ద బ్రాండ్ నుంచి ఒక కొలాబరేషన్ వచ్చింది ఇట్స్ లైక్ చాలా పెద్ద బ్రాండ్ ఆల్మోస్ట్ మన అందరింట్లో ప్రోడక్ట్ ఉంటుంది వాళ్ళది సో ఇట్స్ అ ఫుడ్ ప్రోడక్ట్ నేను అమ్మ కలిసి స్క్రిప్ట్ రాస్తున్నాం దానికి యా సో స్క్రిప్ట్ రాస్తున్నాం యా సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు షూట్ దట్ వీడియో ఎడిట్ దట్ వీడియో అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడే ఆ షూట్ అయింది మా ఫ్రెండ్ ముకుల్ హెల్ప్ చేయడానికి వచ్చిండు బ్రో ఎవరన్నా బివేరైటీ నుంచి ఉన్నారా అన్న పెద్ద మంచి బివేరైటీలో అరే బ్రేక్ ఇస్తున్నారా బివేరైటీలో తోపు తురుమోడు మీ క్లబ్ పేరేందిరా కల్చర్ క్లబ్ బివేరైటీ హెడ్ అన్నట్టునే స్పెషలీ చేస్తాడు సో ఎవరన్నా ముకుల్ ముకుల్ కి తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకురా ఫేమస్ కదరా మీ కాలేజ్ లో సో దీన్ని రామ్ సీతల పండు అంటారు సిమిలర్ టు సీతాఫల్ నాకైతే సీతాఫల్ ఘోరంగా ఇష్టం అబ్బా అయితే ఫుల్ తింటా లెట్స్ టేస్ట్ ఇట్ ఓకే బాగానే ఉంది కానీ మరీ సీతాఫల్ అంత గొప్ప లేదు కానీ తినొచ్చు సీతాఫల్కి ఆల్టర్నేటివ్ బై ద వే గైస్ దీని పేరు రామ్ సీతాల పండు దీన్ని రామ్ సీతాల పండు ఎందుకంటారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిస్తే మొన్న ఎంతమంది చూసిరు తెలుసా నేను ఫుల్ ఫేమస్ చేస్తున్నా మా అమ్మ చెప్పింది నాయో మామిడికాయలు మా అమ్మ మామిడికాయలు వేయమన్నది కొత్త పచ్చడి పెడతాదంట మామిడికాయలు వేస్తున్నాం ఈ జీడిది అనేది తీయాలి పక్క తీసి ఇట్లా సన్నంగా ముక్కలు వేయాలి కోసి ఈ ముక్కల్ని మళ్ళీ ఇట్లా ఇంకా చిన్నగా వేయాలి అప్పుడు అది అనేది రుచి బాగుంటాయి సూపర్ ఉంటది ఇంకా ఇంకా నరకే మనం అడ్డంగా నరుకుతా నిలువులో నరుకుతా ఇంకెట్లా నరకేదో నరకు మరి అమ్మ నువ్వు కెమెరా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదో పాల్ కింద పడ్డాయి
నాకు తెలుసు రా, నీకు నేను కూర్చోవద్దరు, ఒకటే లెక్క, ఒక పని కాగానే ఒక పని పెట్టాలి, ఒక పని కాగానే ఒక పని పెట్టాలి. నేను క్లీన్ చేస్తా అమ్మా, సూపర్ క్లీన్ చేస్తా. ఇప్పుడు డస్టర్ డస్టర్తో క్లీన్ చేస్తా. నువ్వు క్లీన్ చేస్తే ఎంత మంచిగా ఉంటుందో నాకు తెలియదా బిడ్డ, సూపర్ క్లీన్ చేస్తా. అసలు నీ ప్రాబ్లం ఏందమ్మా, నాకు ఇదే నచ్చదమ్మా నీ లోపల. ఉట్టిగా అనద్దే, తుడిచినప్పుడు తుడుస్తా, అట్లా ఉట్టి నోరు వారేసుకోవద్దు, అర్థమవుతుందా? అమ్మా ఎప్పుడన్నా గుర్తు పెట్టుకో, ఒకవేళ ఫిజికల్ గా ఒక మనిషిని డామేజ్ చేసినావు అనుకో అది రికవర్ అవుతుంది. నువ్వు ఒక మాటతో ఒక మనిషిని ఏమని అన్నావు అనుకో అది గుండెలకు హద్దుకుంటది అమ్మా, గుండెలకు హద్దుకుంటది. గుండెల కుచ్చుకునే మాటలు ఎప్పుడు మాట్లాడద్దమ్మా. యోగా అంతా మాట్లాడకమ్మా, నీకు అర్థమైందా లేదా? అర్థమైంది కదా. ఇక రత్న మేమందరం విఆర్ రత్నాలు మమ్మీ, డైమండ్స్ డైమండ్స్ ఇట్లే మాట్లాడతారు ఉత్తోళ్ళకి అర్థం అవన్నీ. ఇదంతా డైమండ్స్ లాంగ్వేజ్ అనమాట, ఓన్లీ రత్నాలకే అర్థమవుతుంది, ఉత్తి వాళ్ళకి అర్థం కాదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది. మినిమం మినిమం రత్నం అయి ఉండాలి అర్థం కావాలంటే. ఇవి నా బొట్లు చూసి భయపడకండి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఐ హోప్ దిస్ మహాశివరాత్రి బ్రింగ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. మీరు ఏమేమి అనుకుంటున్నారో లైఫ్లో, ఏం చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం లేదు, మీరు ఏం చేద్దాం అనుకున్నా దానికి మంచిగా హార్డ్ వర్క్ చేయండి, 100% ఇవ్వండి మీ నుంచి. అండ్ ఒకరిని ఆ ప్రాసెస్లో ఒకరిని హర్ట్ చేయకుండా చూసుకోండి, ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా. అంతే, అన్నీ అయిపోతే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, అంతా మంచి జరుగుతుంది. గెస్ వాట్, మనం నిన్న ఒక సెల్ఫీ ఇచ్చినాం, ఒకరు సెల్ఫీ తీసుకున్నారు మనతో నిన్న గుడిలో. సో ఇప్పుడు మనం మనకు 9500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకో 500 అయితే చిన్న జోయిపట్ల కేక్ కట్ చేసి పూణేకి పోతారు రేపు. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.